వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైనరు. వారు అమరులయ్యి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి. వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే, పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు. వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు తమ ఇళ్లల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవతలాగా పూజిస్తున్నారు అంటే, బ్యాంకుల జాతీయీకరణ చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు కొద్దిమంది ఆగర్భ శ్రీమంతులకే బ్యాంకులు అందుబాటులో ఉంటే, ఆ బ్యాంకులను జాతీయీకరణ చేసి దళితులకు, గిరిజనులకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే, రాజభరణాలిక చెల్లవు, రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి. ఒకప్పుడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర, నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు బానిసలుగా వ్యక్తి చాకిరి చేస్తుంటే దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది లక్షలాది కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు. ఇవాళ దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో సొంత ఊర్లో, సొంత ఇంట్లో, సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడ అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, మీ సొంత ఇల్లు ఉండాలి, మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా? ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు. పోడు భూములను, పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను, గిరిజనులను ఆదుకున్నది. ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాథ్ ఇక్కడే ఉన్నాడు, లంబాడాలని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లై, ప్రజాప్రతినిధులై, చట్టసభలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన గిరిజన సోదరులారా, లంబాడి మిత్రులారా, ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి, రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా. అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశను ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాదాన్ని అణచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా? ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు
చివరి రక్తపు పట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా. వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికి దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం 100 కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండే, కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. సమూలమైన మార్పులు రావాలంటే, ప్రపంచంతో పోటీ పడాలంటే 21 ఏళ్లకు ఓటు కాదు, 18 సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి. మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా.